అయోధ్యలో శ్రీరాముడి మందిరం అత్యంత సుందరంగా ప్రారంభోత్సవానికి రూపుదిద్దుకుంటోంది. రామయ్య కోసం ఎంతో మంది భక్తులు అరుదైన కానుకలను సమర్పించడానికి ఎంతో భక్తిగా ఎదురు చూస్తున్నారు. అటువంటివి అరుదైన కానుకల్లో 108 అడుగుల పొడవున్న అరుదైన అగరబత్తి ఆకట్టుకుంటోంది. రామయ్య సన్నిధిలో ఈ బాహుబలి అగరబత్తి వెలిగేందుకు సిద్ధమైంది. గుజరాత్ వడోదరలోని తర్సాలికి చెందిన విహాభాయ్ భర్వాత్ అయోధ్య రామ్ మందిరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని భారీ అగరబత్తిని తయారు చేశారు. ఈ బత్తి 108 అడుగుల పొడవు, 3.5 అడుగుల వెడల్పు కలిగి భారీ ఆకారంలో ఉంది. వృత్తిరీత్యా రైతు, పశువుల పెంపకందారుడైన విహాభాయ్ 4 నెలల పాటు కష్టపడి భక్తి శ్రద్ధలతో దీన్ని తయారు చేశారు. 3500 కిలోల బరువున్న ఈ అగరుబత్తిని ఒక్కసారి వెలిగిస్తే 45 రోజుల పాటు వెలుగుతుందని విహాబాయి తెలిపారు. దీని నుంచి వచ్చే సువాసన 10 నుంచి 20 కిలోమీటర్ల వరకు చేరుతుందని వెల్లడించారు. గతంలో 3 పెద్ద అగరుబత్తుల్ని తయారు చేసిన విహాబాయ్ 108 అడుగుల పొడవున్న ఈ అగరుబత్తిని తయారు చేసేందుకు గుగ్గిలం, ధూపం, నెయ్యి, ఆవు పేడతో సహా మరికొన్ని పదార్థాలు వినియోగించినట్లు తెలిపారు. అగరుబత్తి తయారీలో గిరి ఆవు నెయ్యి 191 కిలోలు, 376 కిలోల గుగ్గిలం పొడి, 280 కిలోల బార్లీ, 280 కిలోల నువ్వులు, 376 కిలోల ఎండు కొబ్బరి పొడి, 425 కిలోల పూర్ణాహుతి సామాగ్రి సహా 1475 కిలోల ఆవు పేడని ఉపయోగించారు. ఇలా మొత్తం 3500 కిలోల బరువుతో ఈ అగరుబత్తిని సిద్ధం చేశారు. దీని తయారీ నిమిత్తం మొత్తం 3428 కిలోల పదార్థాలను వినియోగించినట్లు విహాభాయి వెల్లడించారు. ఇందుకు దాదాపు 5 లక్షలు ఖర్చు చేసినట్లు విహాభాయి పేర్కొన్నారు.